పరామర్శలు జరిగింది. వాళ్ళు చాలా హెల్డ్ హెల్దీగా ఉన్నారు, చాలా హుషారుగా ఉన్నారు. అండ్ త్వరితగతన వారు కోలుకుంటున్నారు. అండ్ ఒక 8 వీక్స్ తర్వాత మామూలుగా వారు డైలీ రొటీన్లో ఉంటారని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ చాలా సంతోషం. అండ్ ఆపరేషన్ జరిగిన 24 అవర్స్లోనే ఆయన చేత వాక్ చేయించారంటే కనుక ఇక్కడ డాక్టర్స్ పనితీరుని మనం అభినందించాలి. ఆ రకంగా వారికి సర్జరీ చేసినటువంటి డాక్టర్లందరికీ, అలాగే నా అభినందనలు తెలియజేస్తూ మా కేసీఆర్ గారు త్వరితగతన మరింత బాగా కోలుకుంటూ త్వరగా ఆయన దైనందిన జీవితంలోకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదే వారితో చెప్పాను, వారు కూడా చాలా సంతోషపడ్డారు. అండ్ ఎట్లా ఉంది సినిమా ఇండస్ట్రీ, ఎలా ఉంది పరిశ్రమ, ఎలా ఉన్నాయి సినిమాలు ఎలా ఆడుతున్నాయి అంటూ ఆయన అడిగిన దాని మీద ఎంతో ప్రోత్సాహకరంగానే చెప్పాను. అండ్ చాలా సంతోషించారు. అండ్ ఈ మరొకసారి ఆయన త్వరగా కోలుకుని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ నా సంతోషం కూడా ఆయన తెలియజేశాను. థ్యాంక్ యూ. సంతోషం ఉంటాడు, నేను బయటే ఉంటాను. నువ్వు కుర్ర వేషాలు వేయాలి, మా బతుకు తెలుగు అందరికి ఉంటుంది. వీళ్ళ అమ్మమ్మ గారు, నాన్న నందిని గారు, మనకి కాంతమ్మ గారు బాగా ఆప్యాయం ఉండేవారు. మా అమ్మమ్మ గారు అయితే ఆయన నాకు మాత్రం ఈ నెల వచ్చే నెల 15 వరకు కొంచెం గ్యాప్ ఉంది. సెకండ్ వైపు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అక్కడ లేదు, మాకు అక్కడ మాకు కొంచెం రెంట్ ఇచ్చింది ఇక్కడ అవుతుందండి. అంతకుముందు బాగుండేది, ఎక్స్ప్లెయిన్ చేసాము కానీ.